ఏదైతే యాసంగిలో తెలంగాణ రాష్ట్రంలో పండించిన ధాన్యం విషయంలో సుమారు ఇప్పటి వరకు 36 లక్షల మెట్రిక్ టన్నులు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ సేకరించడం జరిగింది. ఈ సేకరించిన ధాన్యానికి 3 రోజులలోపే ప్రతి రైతన్నకు గతంలో ఎన్నడూ లేని విధంగా వారి డబ్బులు వారి అకౌంట్లో వేయటం జరిగింది. అంతేకాదు, అన్న ప్రకారం ఇవ్వటమే కాకుండా ఎక్కడైతే పంట దేశంలో ఏ స్టేట్ గవర్నమెంట్ కూడా ఈ సివిల్ సప్లై ద్వారా ఇంత అడ్వాన్స్గా ధాన్యాన్ని సేకరించిన సందర్భం లేదు. గడిచిన 10 సంవత్సరాల్లో కూడా గత ప్రభుత్వంలో ఇంత అడ్వాన్స్గా పండిన పంటని ప్రభుత్వం సేకరించిన సందర్భాలు లేదు. ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, రైతుల ప్రభుత్వమైన ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ధాన్యాన్ని సేకరించడమే కాకుండా ధాన్యం తీసుకున్న దానికి 3 రోజుల్లోపే పేమెంట్ ఇచ్చారన్నది యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతన్నలు గమనించాలి. రెండవ విషయం, ఏదైతే అకాల వర్షాలు ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో గడిచిన 10 రోజుల నుంచి పడుతున్న సంగతి యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, రైతన్నలకి అందరికీ తెలిసిందే. ఈ అకాల వర్షాల వలన రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొంత ధాన్యం తడిచిన మాట వాస్తవం. రాష్ట్ర ప్రభుత్వం తడిచిన ధాన్యాన్ని కేబినెట్ డెసిషన్ ప్రకారం, ఈరోజు తీసుకున్న డెసిషన్ ప్రకారం ఆ ధాన్యాన్ని కూడా సేకరించడానికి, మద్దతు ధరకే కొనటానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అది కలెక్టర్లకు ఆదేశించాం. ఏ రోజు ఆ రోజు ఎక్కడైతే ధాన్యం తడిచి రైతన్నులు ఇబ్బంది పడొద్దన్నదే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల అనుసారం ధాన్యము తడిచిన రైతన్నులు ఎవరూ కూడా ఆందోళన చెందొద్దని, అలా తడిచిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం 1 రూపాయి కూడా MSPకి తగ్గకుండా కొనే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. రైతన్నుల రాష్ట్రంలో ఉన్న రైతన్నులు ఎవరూ కూడా ఆందోళన చెందొద్దు, వేరే మిత్రులు చెప్పే మాయ మాటలు నమ్మొద్దని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ రైతన్నులకు తెలియజేస్తున్నాను.